అస్సలాము అలైకు వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. తరావీ నమాజ్ చదివితే, రంజాన్లో తరావీ నమాజ్ చదివితే దానికి లభించేటటువంటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అబూ హురైరా రజుల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో ప్రజలను ఆరాధించమని ప్రోత్సహించేవారు. ఇంకా రంజాన్లో విశ్వాసంతో చిత్తశుద్ధితో రాత్రిపూట నఫిల్ నమాజ్ అంటే తహజ్జుద్ నమాజ్, తరావీ నమాజ్ ఆచరిస్తే గనక అతనికి అంతకుముందు పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన తర్వాత సంప్రదాయం ప్రకారం ప్రజలు ఒంటరిగా తరావీ నమాజ్ ఆచరించేవారు. అబూబకర్ రజల్లా గారి కాలంలో, ఉమర్ రజల్లా గారి పరిపాలన ప్రారంభంలో కూడా ఇదే పద్ధతి ఉండేది. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే రంజాన్ రాత్రుల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చదవడానికి ప్రోత్సహించేవారు. రాత్రులలో ఎవరైతే చిత్తశుద్ధితో విశ్వాసంతో రాత్రి నమాజ్ చదువుతారో వారి యొక్క చిన్న పాపాలు క్షమించబడతాయని ప్రోత్సహించేవారు. అందువల్ల అనుచరులు రాత్రులు మేల్కొని తరావీ నమాజ్, తహజ్జుద్ నమాజ్ ఆచరించేవారు. కానీ సామూహికంగా చదివేవారు కాదు, ఒంటరిగా తమ ఇండ్లలో ఆరాధించేవారు. అబూబకర్ రజల్లా గారు మరియు ఉమర్ రజల్లా గారు పరిపాలన ప్రారంభంలో కూడా ఈ పద్ధతి మాత్రమే ఉండేది. కానీ ఉమర్ రజల్లా గారు సే అమతుల్ బిదహా అని సామూహికంగా దీనిని ఉమర్ రజల్లా తాలా గారు కొంతకాలం తర్వాత ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ప్రజలు తరావీ నమాజును సామూహికంగా ఆరాధించడం, అంటే సామూహికంగా అల్లాను ఆరాధించడం ప్రారంభించారన్నమాట. ఇది ఈ యొక్క హదీస్ నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. మరియు మిస్కాతుల్ మసాబిహిలోని 1296వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి తరావీ నమాజ్కి ఉన్నటువంటి ప్రత్యేకత, అది మస్జిద్లో చదివినా, ఇంట్లో చదివినా, ఎక్కడ చదివినా, జమాత్తో చదివినా, ఒంటరిగా చదివినా, లేదా ఇంట్లో కుటుంబంతో చదివినా, ఏ విధంగా చదివినా సరే దాని యొక్క పుణ్యం ఏంటి అనేది మనం మరి ఇంతకుముందు హదీసుల ద్వారాను, మరి ఇప్పుడు ఈ యొక్క హదీసులో కూడా తెలుసుకోవడం జరిగింది. అల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శివకాలు కురిపించండి. వల్ల అదేవిధంగా వల్ల మీరు ఈ యొక్క రంజాన్లో ఏవేవైతే ప్రత్యేకతలు పెట్టారో వాటి యొక్క శుభాలన్నింటినీ మాకు ప్రసాదించండి. వల్ల మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అల్లా మా యొక్క దువాలు అన్నింటినీ స్వీకరించండి. వల్ల మా యొక్క ఉపవాసాలు స్వీకరించండి, మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా మీ యొక్క కరుణ, మీ యొక్క రహమతోటి మమ్మల్ని రక్షించి మా అందరికీ రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా రక్షించండి. వల్ల ఆమీన్.